కొంచెం రెడ్ పెట్టుకుంటా. ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 4 √3 ఏంటంటే 7 ప్లస్ 4 √3 అంట. అయితే ఇన్ ద వాల్యూ ఆఫ్ √10 + 1/√10 ఈజ్ 100. లేదంటే 2 √3 ఉంది, 4 ఉంది, -4 -2 √3 ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే వాట్ ఇక్కడ ఎన్ ఈక్వల్ ఒక వాల్యూ ఇచ్చాడు, √10 ను 1 + √10 అడుగుతున్నాడు. ఇక్కడ ఎన్ ఇచ్చి ఎన్ స్క్వేర్ అడుగుతున్నాడా లేకపోతే √10 అడుగుతున్నాడు అనేది కాన్సెప్ట్. ఎన్ ఇచ్చాడు, ఎన్ స్క్వేర్ అడుగుతలేదు, √10 అడుగుతున్నాడు. సో అట్లా అడుగుతున్నప్పుడు మరి ఎట్లా అన్నప్పుడు ఇంకా ఉన్నది ఒకవే అంటే ఒకవే కాదు, జనరల్గా ఆలోచిస్తాం, అందరిలాగా ఆలోచిస్తాం. ఒకవేళ రకాలుగా చేయొచ్చుమా అంటే చూడగానే ఎట్లా కనెక్ట్ అవుతాం అనేది పాయింట్ కదా. అక్కడ ఎన్ని ఇచ్చాడో √10 అడుగుతున్నాడు, ఎన్ స్క్వేర్ అడుగుతలేడు. ఇవన్నీ ఎన్ స్క్వేర్ అంటే బాగుంది కదా. ఎస్, ఎన్ స్క్వేర్ ఉంటే ఈజీ అయిపోవచ్చు. ఎన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు 64 ఉంది అనుకో, ఎన్ స్క్వేర్ డైరెక్ట్ చెప్పేస్తాం ఏమని 16 అని. ఎన్ ఈక్వల్ టు 4 ఉంటే √10 అయితే 2 అవుతుంది. మరి ఎన్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు √10 అయితే √3 అవుతుంది. అట్లా ప్రాబ్లం అవుతున్నట్టు. అందుకని అందరిలాగా ఆలోచిస్తా ఒకవేళ సింపుల్ అయిపోండి. ఇది ఈ వాల్యూ తీసుకుంటాను, దీనికి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నాను. ఎందుకు చేయాలి స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్? స్క్వేరింగ్ అని బోత్ అంటే ఐ మీన్ బోత్ సైడ్స్ కాదు, √10 + 1/√10 హోల్ స్క్వేర్ అప్లై చేసిన అనుకోండి ఏమవుతుంది, √2 ఎన్ని కట్ అయిపోతాయి కదా. ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఫార్ములా చూద్దాం సార్, ఎట్లా ఇస్తున్నాడు జాగ్రత్తగానే. √10 + 1/√10 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ అని చెప్పొచ్చు. ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఫార్ములే కదా, ఇది చిన్నప్పుడే తెలుస్తున్నాం ఫార్ములా. అప్పుడు ఏ పడము, ఏ స్క్వేర్ అంటే ఎన్ వస్తుంది, √10 స్క్వేర్ కట్ అయిపోతుంది కదా. ప్లస్ బి స్క్వేర్ అంటే 1/√10 1/n ఉంటుంది ఇక్కడ, n/n ఉంటుంది. √10 అంటే హోల్ స్క్వేర్ వేస్తాను కాబట్టి 1/n. సరే బాగానే ఉంది. మళ్ళీ ప్లస్ జాగ్రత్త, ప్లస్ నెక్స్ట్ ఏం జరుగుతుంది చెప్పండి. 2ab అంటే 2 √10 × n అంటే √10 × √10 కట్ అయిపోతే 1 కదా, అంటే 2 × ab 2ab. మళ్ళీ 2ab √10 × 1/√10 √10 క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది, అంటే n + 1/n +2 మిగులుతుంది. ఎన్ రెడీ అయిపోయింది దీంట్లో రాజేస్తే అయిపోతుంది కదా, రైట్. ఇది బేసిక్ ఉండే అండి. సరే చూద్దాం, అంటే ఎన్ వాల్యూ ఏం తీసాడు మనోడు, 7 + 4√3 ఓకే ప్లస్ 1/ జాగ్రత్త 1/ ఎన్ ప్లస్ లేని 7 + 4√3 7 + 4√3 ఇక +2 అట్లా ఉంటుంది, మర్చిపోకండి +2 మర్చిపోకండి, ఇది ఎట్లా ఉంది ప్లస్ అయితే ఓకే కదా, క్లియర్గా ఇట్లా ఉంది కాబట్టి అయిపోయింది కదా. దీన్ని రేషనలైజ్ చేద్దాం, రేషనలైజ్ అంటే ఐడియా ఉంది కదా మీకు. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు పైన మైనస్ తీసుకోవాలి, 9th క్లాస్లో 8th క్లాస్లో చేసినాం మనం, రైట్. అదే వేలం అయిందా, 7 + 4√3 +1/7 + 4√3 ఉంది కాబట్టి 7 - 4√3 డివైడ్ మల్టిప్లై అయిందా మీకు క్లియర్ రాస్తుందండి. ఆల్రెడీ 7 + 4√3 అట్లే ఉంది, రైట్. ప్లస్ దీనికి ఏం చేస్తాం మనం, 7 - 4√3 డివైడెడ్ మల్టిప్లై చేద్దాం. 7 - 4√3 / 7 + 4√3 ఆల్రెడీ ఉంది, రైట్. ఇక్కడ బై పైన ఇంటూ చేసాం, కింద కూడా ఇంటూ చేయాలి. 7 - 4√3 రేషనలైజేషన్ అంటే +2 పక్కన రాయండి అది రేషండి. అంటే ఇక్కడ 7 - 4√3 డివైడెడ్ మల్టిప్లై చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. క్లియర్ ఉంది స్టోరీ, 9th క్లాస్లో 8th క్లాస్లో వేసి ఉంటారు మీరు. ఇది సర్ట్స్ కర్నల్ను అకర్ణయం చేయడం తెలుగులో అయితే, సర్ట్స్ని రేషనలైజేషన్ చేయాలి. కింద ప్లస్ ఉన్నప్పుడు మైనస్తో డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ అంటే 7² అంటే 49. 4√3 హోల్ స్క్వేర్ అప్లై చేయడం, 4² అంటే 16, √3 వస్తుంది రూట్ అప్లై చేస్తే, స్క్వేర్ అప్లై చేస్తే 4² 16, √3 హోల్ స్క్వేర్ అంటే 3 వస్తుంది, 16³ = 48, 7 49 - 48 కింద మొత్తం అవుతుంది సార్ 1 అవుతుంది, కింద ఇది మొత్తం 1 అవుతుంది. పైన 7 - 4√3 +2 మిగులుతుంది 7 + 4√3 అంటే డైరెక్షన్ చెప్పండి, ఇప్పుడు డైరెక్షన్ చెప్పండి క్లియర్ రాస్తుంది. 7 + 4√3 పైన మిగులుతుంది 7 - 4√3, రైట్. కింద మాత్రం ఇది మొత్తం 1 అయిపోతుంది, కింద మొత్తం ఎంత 1 అవుతుంది అంటే రాసిన వచ్చే రాయకుండా ఒకటి +2, రైట్. ఏ ప్లస్ బి అంటే ఏమైనా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎస్ -4√3 +4√3 పోతే 7 + 7 ఎంత, 14 + 2 ఎంత, 16. ఎస్ ఇది మొత్తం ఇది మొత్తం వాల్యూ ఎంత వచ్చింది, 16 వచ్చింది. ఈ 16 దేని వాల్యూ చెప్పండి, √10 + 1/√10 హోల్ స్క్వేర్ వాల్యూ లెఫ్ట్ సైడ్ వచ్చే మొత్తం ఏంది, √10 + 1/√10 హోల్ స్క్వేర్ వాల్యూ. నాకు హోల్ స్క్వేర్ వాల్యూ వద్దు, ఓన్లీ 10 + √10 వాల్యూ ఇవ్వండి. హోల్ స్క్వేర్ అయితే 16 అయితే దీనికి ఆ స్క్వేర్ తీసుకుని పంపించండి √8 అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 4 ఆన్సర్ ఏంటి 4 చూడండి, √10 + 1/√10 హోల్ స్క్వేర్ అంటే 16, అది కావాల్సింది √10 + 1/√10 హోల్ స్క్వేర్ వద్దు, స్క్వేర్ తీసుకొచ్చిన 16 √8 క్లియర్ కట్గా ఉంది స్టోరీ. ఇదేంటి జనరల్ వే, దీనికి ఏం డౌట్ లేదనమాట, క్లియర్ కట్ స్టోరీ, రైట్. అంటే ఎందుకంటే మనకు ఎన్ ఇచ్చి √10 అడిగినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం హోల్ స్క్వేర్ అప్లై చేసుకుంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే అన్ని ఎన్లో కన్వర్ట్ అయిపోయి ఎన్ రెడీ ఉంది డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ ఒక బెస్ట్ పాయింట్, కింద ఎప్పుడైనా డినామినేటర్లో రేషన్ ఐ మీన్ సర్ట్స్ ఉంటాయి అంటే కర్నల్ ఉంటాయి దాన్ని పైకి తీసుకెళ్ళి అంటే రేషనలైజేషన్ కాన్సెప్ట్, అందుకని డివైడ్ అండ్ మల్టిప్లై అనే కాన్సెప్ట్ తీసుకుని 1 అయిపోయింది, క్లియర్ కడుతుంది.
ఇది జనరలైజ్ విధంగా ఆన్సర్ ఫోర్ రైట్. దీన్ని లాజికల్ కూడా చెప్పొచ్చు, బట్ ఆల్మోస్ట్ దీనిలాగానే ఉంటుంది అది కూడా. లాజికల్ ఎట్లా అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్ వాల్యూ ఇచ్చిండు, ఎన్ స్క్వేర్ అడిగిండే, ఎన్ స్క్వేర్ అయితే ఏ ప్లస్ హోల్ స్క్వేర్ చేస్తుంది, కానీ ఎన్ స్క్వేర్ అడిగారు రూట్ అడుగుతున్నాడు కదా, జాగ్రత్తండి. ఎట్నే వస్తుంది సేమ్ అది కూడా, అది ఒక వే రైట్ అందరూ చేసే విధానం అట్లే. ఇంకోలా కూడా ఆలోచించు, అది ఇప్పుడు ఆప్షన్ సబ్సిడీ చేద్దాం సార్ అంటే అది ఆప్షన్ లేనే లేవు కదా, డైరెక్ట్ వాల్యూ కదా, వాల్యూ సబ్సిడీ అది కదా, అదే మెయిన్ పాయింట్ రైట్. ఓకే నేను అంటే వాల్యూ సబ్సిడీ చేస్తే బాధంతో వచ్చింది అన్నా కదా. సో అందుకని హోల్ స్క్వేర్ అప్లై చేస్తే అది రూట్ ఎన్లోకి లేకుండా ఎన్లోకి వస్తుంది కాబట్టి ఈజీ అవుతుంది అన్న బాధ రైట్. ఓకే దీని ఇంకోలా కూడా ఆలోచిద్దాం, ఇంకొక పర్సెప్షన్ మీకు అలవాటు కావాలంటే చూడమ్మా, ఇప్పుడు రూట్ 16 అంటే ఆన్సర్ ఏందమ్మా 4 అంటే అండర్ రూట్ లేదా వాల్యూ ఉంటుంది, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది అనుకో, చాలా ఈజీ అయితే నా పాయింట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అది వెరీ ఈజీ అయింది, అంటే రూట్ 16 ఉంటే 4 వస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ కూడా తను ఎన్ వాల్యూ ఇచ్చిందమ్మా, ఎన్ వాల్యూ ఇచ్చింది చెప్పండి, ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఎన్ ఇక్కడ 7+4√3 అండి ఎస్, అది మొత్తం 16 అనుకుంటే రూట్ ఎన్ అప్లై చేస్తే ఈజీ కదా, బేసిక్ ఐడియా రూట్ ఎన్ అప్లై చేస్తే ఈజీ కదా అంటున్నా, ఇదే వచ్చి బట్ చూద్దాం. అంటే ఇప్పుడు ఎన్ ఇక్కడ 7+4√3 అంటే రూట్ ఎన్ ప్లస్ 1/9 ఏం చెప్తున్నాను అంటే జాగ్రత్తగానండి, ఇదే వేరు ఎన్ ఈక్వల్ 7+4√3 ఎస్, ఎన్ ఇస్ ఈక్వల్ టు 7+4√3 అప్పుడు ఈ మొత్తం 16 అనుకుంటే ఎన్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ ఏమైంది, ఐ మీన్ రూట్ ఎన్ ఈక్వల్ ఏమైంది 4 అయింది కదా, అట్లా లేదు కాబట్టి దీన్ని ఏ ప్లేస్ పోల్చుకున్నా కూడా కన్వర్ట్ చేయొచ్చు, అంటే కొద్దిగా బిగ్ థాట్ అన్నట్టు అట్లా కూడా చేయొచ్చు, బట్ ఎంతవరకు మీరు కనెక్ట్ అవుతుంది పాయింట్ ఏంటంటే 7+4√3 ఏం చేయొచ్చు మనం, ఏ ప్లేస్ పోల్చుకున్నా కూడా కన్వర్ట్ చేయొచ్చు అంటున్నాను, అవునా ట్రై చేయొచ్చా, ఎస్ వీ కెన్ డూ వై నాట్, అంటే ఏ ప్లస్ గోల్స్కోలాగానే ఇది 2ab లా కనుక ఏ ప్లస్ గోల్స్ ఫర్మినెంట్ మా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ లాగా చూడాలి, అంటే 2ab అంటే 2 ఉంది ఇక్కడ 2 × 2√3 రాయొచ్చు ఇక్కడ, ఓకే జాగ్రత్త జాగ్రత్త 7+2 × 2√3 అని రాయొచ్చా, అంటే 2ab ప్లస్ లో 2 ఉంది, ఏ ప్లస్ లో 2 ఉన్నట్టు బి ప్లస్ లో 3 ఉన్నట్టు, అచ్చా ఏని 2గా తీసుకోవాలి బిని 3గా తీసుకోవాలన్నట్టు రాయొచ్చు, ఏని 2గా తీసుకుంటా బిని 2√3 తీసుకుంటా, అంటే ఇక్కడ ఏముండాలమ్మా 4+√3 ఉండాల్సిందే కదా, అంటే 4+3 ఉండాల్సిందే కదా, చూద్దాం ఎట్లా చూడండి 7 ఏం చేస్తారు నేను 4+ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మా ఒక వాల్యూ ఇచ్చాడు దాన్ని రూట్ అప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చినా ఇస్తాడు, అంటే ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఎన్ ఈక్వల్ టు 16 ఇస్తే రూట్ ఎన్ అంటే 4 అయింది కదా, అట్నే ఇట్లా సర్వీస్ ఇచ్చినప్పుడు అంటే కరెంట్లో ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా దానికి రూట్ అప్లై చేస్తే కింద ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ నేను రూట్ అప్లై చేస్తే కింద ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కన్వర్ట్ అయ్యేటట్టే ఇస్తాడు, అదే రూట్ ఇక్కడ అప్లై చేస్తున్నా 2ab క్లియర్ కదా, ఇంకా ఎన్ని ఇచ్చే రూట్ అని అడుగుతుంది కదా, ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది ఖచ్చితంగా, దట్ ఇస్ అ రూట్. ఓకే మంచిది, ఇప్పుడు 7 ఏం చేస్తున్నా 4+3 అని రాస్తున్నా, +2 × 2√3 అంటున్నా, రాయచ్చు ఇట్లా 4 అంటే 2² ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఏమొస్తుంది కదా, √3 హోల్ స్క్వేర్ రాయచ్చు కదా, వదిలేదు జాగ్రత్త 2² ప్లస్ √3 హోల్ స్క్వేర్ అయితే రాయచ్చు కదా, +2 × 2√3 ఇప్పుడు ఈ లెవెల్ పర్సెప్షన్ అలవాటైనా పర్లేదు, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఫర్మ్ లేదు, ఏ అంటే ఏంటి మా 2 బి అంటే ఏంటి √3 2+√3 హోల్ స్క్వేర్ అయిపో, ఇది మొత్తం రాయచ్చు ఇప్పుడు దీని మొత్తం ఎట్లా రాయచ్చు 2+√3 హోల్ స్క్వేర్ ఎందు ఎన్ వాల్యూ హోల్ స్క్వేర్ ఏం కాదు అంతే ఎన్ వాల్యూ 2+√3 హోల్ స్క్వేర్ అమ్మా, 2+√3 హోల్ స్క్వేర్ ఎన్ వాల్యూ అయితే రూట్ ఎన్ వాల్యూ చెప్పండి, రూట్ ఎన్ వాల్యూ అంటే రూట్ రూట్ అప్లై అయితే అయిపో రూట్ అప్లై చేస్తే రూట్ 2 కట్ అయిపోతుంది కదా, లాజికల్ 2+√3 అయితే ఓహో రూట్ ఎన్ వాల్యూ 2+√3 అంతే, ఎన్ వాల్యూ 2+√3 హోల్ స్క్వేర్ అయితే రూట్ ఎన్ కాబట్టి దీనికి రూట్ అప్లై చేయాలంటే స్క్వేర్ రూట్ కట్ అయిపోయి 2+√3 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎన్ ఇక్కడ వాల్యూస్ రూట్ ఎన్ అడిగినట్టు లోపల ఉన్న వాల్యూ ఎప్పుడు హోల్ స్క్వేర్ కనబడింది సర్స్ ఇచ్చిన సార్ ఓకే పర్లేదు 2+√3 రెడీ ఉంది కదా, 2+√3 రెడీ ఉంది, ఇప్పుడు ఏం కావాలి మనకి గదే సేమ్ కాన్సెప్ట్, ఏంది √10 + 1/√10 అంటే 2+√3 / 1+2+√3 అదే ఉంది 2+√3 + 1/2+√3 అనుకోవాలి, ఇది స్టోరీ రైట్. మళ్ళీ అదైనా సేమ్ 2+√3 1/2+√3 కానీ మళ్ళీ రేషన్ ఏం చేయలేదు, రేషన్ ఏదైనా డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి చెప్పుకున్నాం, ఏది కింద ఉన్నప్పుడు అంటే చేయొచ్చు మళ్ళీ కానీ 2 × 4 వస్తాం సార్ 2+√3 పైన ఏం చేయాలి దేని మల్టిప్లై చేయాలి మైనస్ అంటే 2 − √3 పైన రాసుకోవాలి, కింద మాత్రం 2+√3 2 − √3 మల్టిప్లై చేస్తే 4 − 1 వస్తుంది, కింద 2+√3 మైనస్ పై మైనస్ పై పైన మైనస్ వస్తుంది, కింద మాత్రం 1 వస్తుంది, ఇంకా మళ్ళీ √3 పోతే 2+2 ఎంతమా సేమ్ స్టోరీ సేమ్ కాన్సెప్ట్ 4 ఇట్లా మెథడ్ 1 లాగా చేస్తేనే ఇంకా బెటర్ నాకు తెలిసి, మెథడ్ 2 అయితే కొంచెం డైనమిక్ ఆలోచించి ఎన్ ఇచ్చినప్పుడు √10 అంటే ఏ ప్లస్ బోల్స్ కన్వర్ట్ అవుతుంది అనే కాన్సెప్ట్లో కన్వర్ట్ చేసి ఆన్సర్ అయిపోయినాయి.
దిస్ ఈజియర్ టైప్ టూ అడిగిన క్వశ్చన్ రైట్. రెనీ కాస్ట్ మొత్తం మీద క్వశ్చన్ వన్ జనరల్ వేగా చెప్పాం, లాజికల్గా ఆలోచించాం, అదే సబ్స్టిట్యూషన్ ప్రాసెస్లో. ఇది కూడా ఆన్ ది స్పాట్ ఇట్లా రూట్లో అండర్ రూట్ వేలు హోస్కల్ మార్చొచ్చు, లేదు అదంత వద్దుసారంటే క్రాస్ మల్టిప్లై చేసి రూట్ టెన్లో అడుగుతుంది కాబట్టి మనం హోల్ స్క్వేర్ రాగానే ట్రై చేసినాం, ఇది రూట్ టెన్ హోల్ స్క్వేర్ కన్వర్ట్ చేసి ఎలా కన్వర్ట్ చేసుకొని అంత చెప్పినాం రైట్. ఎంత ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్కలా గది సిచ్యువేషన్ ఆల్జిబ్రాలో ఎట్లాంటి క్వశ్చన్స్ ఏ వచ్చినా కూడా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసుకుని ఫార్ములాస్ వస్తే వేయాలి, ఫార్ములాస్ లేకుండా కూడా ఇట్లా వేయచ్చు. అంటే ఆప్షన్ త్రీ వెళ్ళాలా, అన్స్పడిచిన ఆప్షన్స్ బట్టి ఆన్సర్ నెంబర్ 4 అంటే ఆప్షన్స్ బట్టి వెళ్ళాలా, అబ్సర్వేషన్ ప్రాసెస్ వెళ్తామా, లేదా న్యూమరికల్ వాల్యూ ఇచ్చినప్పుడు న్యూమరికల్ వాల్యూ అడుగుతున్నా. ఇందాక మనం న్యూమరికల్ వాల్యూ ఇచ్చినట్టే కదా, కానీ త్రీ వాల్యూస్కి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అన్నప్పుడు దాన్ని సాటిస్ఫై చేస్తాం, ఏబిసిని డిసైడ్ చేసాం. కానీ ఇక్కడ కండిషన్ డైరెక్ట్ ఇచ్చాను ఎన్ వాల్యూ, ఎన్ వాల్యూ 4 or 5 వేస్తే డైరెక్ట్ చెప్పొచ్చు, కానీ రూట్లో వచ్చినప్పుడు రేషన్ వేసిన ఒక ప్రాసెస్ ఉంటుంది, అది ఒకటి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ అస్ కాంప్లికేట్ ఓకే. మొత్తం మీద ఇంకా టఫ్ క్వశ్చన్స్ అఫ్ కోర్స్ బాగా మంచిగా షేర్ చేశారు, ఇట్లాంటి టఫ్ క్వశ్చన్ షేర్ చేయండి ఓకే. ఇట్లాంటివి మీకు మాక్సిమం మీకు యూట్యూబ్లో పెట్టేస్తాను ఓకే, అసలు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకోటి చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అమ్మా, నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలా మంది స్టేట్ జాబ్స్కి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళ మైండ్ ఇంటెన్షన్ ఉందన్నట్టు, ఇంకా స్టేట్ గవర్నమెంట్ అయితే తెలుగు మీడియంలో ఉంటుందని చెప్పేసి. మై సజెషన్ ఏంటంటే బెటర్ టు గో ఫర్, చాలా మంది 90% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్సే ఉంటారు కొంచెం జనరేషన్ మారింది కాబట్టి, దాదాపు బెటర్ టు గో ఫర్ సెంట్రల్ లెవెల్ నా, ఎవరైతే ఎస్ఎస్సీజీఎల్ క్రాక్ చేసాను సార్ అండ్ బ్యాంకింగ్ అంటే కాంటెంట్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ పేర్ మ్యాథ్స్తో ప్రాబ్లం ఉంది అంటే బ్యాంకింగ్ కానీ ఎస్ఎస్సీ ఎస్పెషల్లీ రెండే బ్యాచ్ అమ్మా, బ్యాంకింగ్ ఎస్ఎస్సీజీఎల్ ఈ రెండు కోర్సుల కోసం మాత్రం మీకు అసెంబ్లీ వాషర్ నాయకులకు వచ్చేయచ్చు, నేనే డీల్ చేస్తున్నాను.